హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే, ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ, ఇది లేకుండా మనకు డే స్టార్ట్ అవ్వదన్నమాట. సో ఈరోజు మనము టీ చేసుకుంటున్నాం, మసాలా టీ. అది ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మసాలా అంటే ఏమేమి వేసుకుంటాము, ఎంత క్వాంటిటీ వేసుకుంటాము అని మీకు చెప్తానన్నమాట. చూద్దాం. ధనియాలు, ధనియాలు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నామండి. అలానే ఇక్కడ మీరు చూసారంటే పెప్పర్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాము. సోంపు కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నామన్నమాట. చెక్క, దాల్చిన చెక్క కొంచెం తీసుకున్నాం. అలానే శొంఠి, దీన్ని శొంఠి అంటారన్నమాట, డ్రై జింజర్ అది ఒక 2 తీసుకున్నాము. అలానే మీరు ఇక్కడ చూసారంటే ఇలాచి ఒక 10 తీసుకున్నాం. అండ్ ఇక్కడ జీరా తీసుకున్నామన్నమాట, క్యూమిన్. ఇక్కడ మనకు లవంగాలు ఒక 10 తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నిటిని మనము ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మనము ఫ్రైయింగ్ పాన్ ఆన్ చేసుకుందాం. నేను సిమ్లో పెట్టుకున్నానండి, అన్నిటినీ వేసేస్తున్నాను ఇందులోకి. మనకు ప్రస్తుతం బయట ఉన్న సిచ్యువేషన్కి ఇలా మసాలా టీ ఇవన్నీ వేసుకొని టీ, లేకపోతే హాట్ వాటర్ వీటన్నిటితో సోంపు మనకంతా చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. సోంపు అన్నీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడానికి ఇవన్నీ బాగా హెల్ప్ అవుతాయి మనకు. సో బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనం ఇది బాగా ఫ్రై చేసుకున్నాము, మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని కొంతసేపులు చల్లార్చి పెట్టుకొని తర్వాత మనము దీన్ని మిక్సీకి వేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ డైరెక్ట్గా మనం మిక్సీకి వేసుకోవచ్చు, కానీ సొంటిని మాత్రం మీరు కొంచెం దంచుకోండి. ఆల్రెడీ మిక్సీకి వేసే ముందు కొంచెం దంచుకొని తర్వాత మిక్సీకి వేసుకోండి అనమాట. సో తర్వాత ప్రాసెస్ ఏంటి చూద్దాం. చూస్తున్నారు కదండి, మనకు చేసుకున్న పౌడర్ వచ్చి రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, బాగా ఫైన్లీ గ్రైండర్ మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. సిమ్లో పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక 1/2 స్పూన్ అలా యాడ్ చేస్తున్నానమాట. ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. దీన్ని బాగా మరగనివ్వాలండి. అలానే టీ పౌడర్ కొంచెం, అంటే కలర్ కోసం కొంచెం, అలానే నార్మల్గా టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నమాట. టీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. షుగర్ లేకపోతే హనీ, నేను ఇప్పుడు షుగర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను హనీ తీసుకుంటాను. సో ఇవన్నీ కలిపి మనం కొంచెం బాగా మరిగించాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మరిగించాలి, మీకు బాగా తెలుస్తుంది మరిగేటప్పుడు. అంతవరకు మరిగించాలి మనం. చూస్తున్నారు కదండి, బాగా బాయిల్ అవుతుందన్నమాట వాటర్. చూస్తున్నారు కదండి, మనము పుదీనా తీసుకున్నామన్నమాట, మింట్ లీఫ్ తీసుకున్నాము. అలానే తులసి కూడా తీసుకున్నామన్నమాట. తులసి చాలా మంచిదండి, మనకు చాలా హెల్ప్ చేస్తుంది మనకు. సో ఇవి రెండు కొంచెం అట్లా క్రష్ చేసి ఇందులోకి వేసేస్తాము. ఫ్లేవర్కి మింట్, అలానే తులసి కూడా కొంచెం క్రష్ చేసి ఒక 2 మినిట్స్ అలా దీన్ని బాగా ఉడికించి తర్వాత సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, మనకు ఈ కషాయం బాగా రెడీ అయిపోయిందన్నమాట. సర్వ్ చేసుకుందాం. నేను హనీ తీసుకున్నాను. హనీ గ్లాస్లో కొంచెం స్క్వీజ్ చేసుకొని ఒక 1 స్పూన్ అంత అలా నేను స్క్వీజ్ చేసుకుంటున్నాను. సర్వ్ చేసేసుకోండి. ఇది నార్మల్గా మీరు ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో మర్చిపోకండి, నేనైతే ప్రతిరోజు తీసుకుంటున్నాను అన్నమాట. మీరు తీసుకొని హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మీకు ఈరోజు ఈ రెసిపీ చూపించడం జరిగింది. ఎవ్రీడే మార్నింగ్ మీరు ఇలా తీసుకున్నారనుకోండి, మీకు వెయిట్ లాస్ అయినా కూడా, అంటే హెల్తీ ఇమ్యూనిటీ సిస్టమ్ మీకు ఏమంటారు ఇంప్రూవ్ అవ్వడానికైనా దేనికైనా కూడా చాలా హెల్ప్ అవుతుంది.
టేస్ట్ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే తీసుకోండి, ఒకసారి ట్రై చేద్దాం. శొంఠి కాఫీ ఎలా ఉంది తెలుసా? ఒకసారి తాగిన వెంటనే మీ కోల్డ్ కాఫీ ఏమున్నా కూడా అన్నీ ఇక్కడ నుంచి అలానే కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట, అలా ఉంది. సో ఇప్పుడు మనము టీ, మసాలా టీ ఎలా చేసుకోవాలని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అంటే సో చూస్తున్నారు కదండి, మీరు ఇక్కడ చూసారంటే మనము మీకు టూ వెజిల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఒక దాంట్లో వచ్చి మనం పాలు వేడి చేసుకుంటున్నాం, ఇంకో దాంట్లో వచ్చి సేమ్ మీరు ఇంతవరకు చూసిన మిశ్రమాన్ని మనం వేడి చేసుకుంటున్నాము. ఇందులోకి నేను ఇంకొంచెం టీ పౌడర్ యాడ్ చేశాను, షుగర్ యాడ్ చేశాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం టీ ఎలా చేసుకోవాలని చూస్తున్నాం కాబట్టి. ముందుగానే మీరు పాలు వేడి చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు చల్లటి పాలు అలానే వేసారంటే పగిలిపోతాయి అన్నమాట పాలు, అందుకనేసి. ఇప్పుడు మనము ఇందులోకి పాలు అంటే టీ చేసుకోవడం ఎలా అని చూద్దాం. ఆల్రెడీ వేడి చేసుకున్న పాలు ఇందులోకి యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలా పెట్టుకోవాలి అంతే అండి. ఎక్కువసేపు మీరు మరిగించినా కూడా పాలు చెడిపోతాయి, విరిగిపోతాయి పాలు. ఒక 2 మినిట్స్ అలా దీన్ని వదిలేద్దాం, తర్వాత ఏమంటారు టీని వడగట్టుకుందాం. చూస్తున్నారు కదండి మనకు టీ బాగా మరుగుతోందన్నమాట. ఇప్పుడు మనము ఫైనల్ ప్రజెంటేషన్ చూద్దాం. చూస్తున్నారు కదండి మనకు టీ బాగా అయిపోయిందనమాట. ఒక 2 సార్లు అలా ఇట్లా ఆ పక్క ఈ పక్క తిప్పుకుందాం. ఇలా చేస్తే ఇంకా బాగా టేస్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఓహ్ ఐమ్ సో సారీ, నేను క్లీన్ చేసేస్తాను. దీనికి కూడా మా ఇంట్లో ఒక చిన్న డిస్కషన్ జరుగుతుందన్నమాట, కింద పడేసినా నీ గది కూడా రాదు అని, అందుకనేస్తే నేనే క్లీన్ చేస్తాను. సో ఇప్పుడు గ్లాస్లోకి వడగట్టుకుందాం. వావ్, టీ కలర్ రంగు రుచి చిక్కదనం అన్నీ మనకు బాగా సరిపోయిందండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మార్నింగ్స్ మీరు కూడా చేసుకొని తాగండి, చాలా టేస్టీగా, హెల్తీగా, కొంచెం కారంగా అన్నీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్ ప్రజెంటేషన్ చూద్దాం. చూస్తున్నారు కదండి మనకు మసాలా చాయ్, అలానే మనకు కషాయం కూడా రెడీ అయిపోయిందన్నమాట. సో మీరు కూడా ప్లీజ్ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ. ఓ సారీ సారీ సారీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ నేరలాస్ కిచెన్. ఇది మర్చిపోతే ఎలా అమ్మా. థ్యాంక్ యూ.